హలో ఎవ్రీవన్, ఇవాళ మన వీడియోలో కొన్ని కిచెన్ ఆర్గనైజర్స్ గురించి షేర్ చేస్తున్నాను. ఇవన్నీ నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కప్స్. ఇవి సిరామిక్తో మేడ్ అయినవి. చూడ్డానికి అచ్చం మట్టి వాటిలాగా ఉన్నాయి కదండి. వీటిలో ఏదైనా బటర్ మిల్క్ కానీ లేకపోతే ఫ్రూట్ కస్టర్డ్ అలాంటివి చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చని టూ తీసుకున్నాను. వీటన్నిటి ప్రైస్ కూడా నేను పక్కన మెన్షన్ చేస్తానండి. ఇది వచ్చేసి బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్. ఇదైతే సిలికాన్తో చేసింది. ఈ మెటీరియల్ అయితే సిలికాన్. కొంచెం లోపలికి ఏదన్నా మనం నార్మల్గా బ్రష్ అలా యూస్ చేస్తాం కదా, దానికంటే కూడా ఇది బాగుంటుంది. తర్వాత సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకోవడానికి ఇది తీసుకున్నాను. లోపల ఇలా హోల్స్ వచ్చాయి. ఏదన్నా మనం పెప్పర్ పౌడర్ సాల్ట్ లేకపోతే కారం జీరా పౌడర్ ఇలాంటివన్నీ వేసుకోవడానికి బాగుంటుందనేసి ఇలా తీసుకున్నాను, రెండు తీసుకున్నాను చిన్నవి. నెక్స్ట్ వచ్చేసి ఈ కిచెన్ ఆర్గనైజర్ ర్యాక్స్ తీసుకున్నాను. ఇవి ఎందుకంటే ఏమన్నా మనం సాల్ట్ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, ఇందులో ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడంటే అక్కడ లేకోకుండా నీట్గా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఆ పర్పస్తో తీసుకున్నాను. ఇదొకటి తీసుకున్నాను. ఏమైనా మనం ఒకవేళ చార్జర్స్ కానీ ఇలాంటివి వేసుకోవడానికి. తర్వాత ఇలాంటి ఆర్గనైజర్స్ ఉంటే యూస్ ఏంటంటే మనం కిచెన్లో అయినా యూస్ చేసుకోవచ్చు, తర్వాత మనం క్లాత్ షెల్ఫ్స్లో అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం సాక్స్లు కానీ లేకపోతే పిల్లలవి ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో అవైతే ఎక్కడంటే అక్కడ పడిపోతాయి చిన్నవి కాబట్టి. ఇందులో పెట్టేసుకుంటే కనుక నీట్గా ఒక సైడ్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం వెతకాల్సిన పని లేకోకుండా ఇందులో ఉంచి తీసుకోవచ్చు అన్నమాట. సో దానికోసం అనేసి ఇవి తీసుకున్నాను. ఇవి కిచెన్లోనే కాదండి, మనకు ఏమైనా స్టడీ పర్పస్ ఏమైనా వేసుకోవడానికి కానీ లేకపోతే క్లాత్ షెల్ఫ్స్లో కానీ యూజ్ అవుతాయి మంచిగా. ఇలాంటివి కొన్ని ఉంచుకుంటే కనుక బాగుంటుంది. నా దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కావాల్సి వచ్చి ఇవి తీసుకున్నాను, ఇవి రెండు. అండ్ ఇదొకటి అండి, చిన్నది ఇలా ఉంది. ఇది బ్యాక్ సైడ్ కొంచెం హైట్గా వచ్చి ఇదేమిటంటే ఇలా గోడకైనా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఏమైనా పికిల్స్ కానీ పికిల్ చిన్న డబ్బాలు కానీ లేకపోతే ఇలా సాల్ట్వి కానీ ఇలా చిన్నవి పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఇది ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఏవైనా వాష్ చేసుకోవడానికి ఒక చిన్న బాస్కెట్ అండి. ఇది హోల్స్ వచ్చాయి చుట్టూ. మనం ఇక్కడ ఫ్రూట్స్ కానీ ఏమైనా వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఈజీగా వాష్ చేసుకోవడానికి బాగుంది ఇది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ట్యాప్ కింద పెట్టేస్తే కనుక నీట్గా ఇలా వాష్ చేసుకోవచ్చు, వాటర్ అంతా ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి అవి కింద పడిపోవడం అలాంటిది ఉండదు. సో దానికోసమని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎగ్ ట్రే అండి. ఎగ్స్ మనం కవర్లో ఇలా పెట్టుకుంటే పగిలిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో దానికోసమని ఎగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాను. 10x పడతాయి. ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఎగ్స్. మనం ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి, బయట పెట్టుకోవాలి వీలైనంత వరకు. ఎక్కువ ఒక 15 డేస్ కంటే కూడా ఎక్కువ యూస్ చేయకూడదు. ఎక్కువ రోజులు ఉన్నా కూడా అవి లోపల పాడైపోతాయి బయటకు బాగా కనిపించినా కూడా. సో బయట పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎగ్స్ ఇలాంటివి. నేను అందుకోసమని కవర్స్లో పెడితే పగిలిపోతాయి కింద పడిపోతుంటాయి అనే ఉద్దేశంతో తీసుకున్నాను ఎగ్స్ పెట్టుకోవడానికి. ఇంకోటి ఫ్రిడ్జ్లో ఒకటి వస్తుంది కదండి, ఒక 8 eggs దాకా పడతాయి. అది కూడా నేను బయట పెట్టేసుకున్నాను. ఆ 8 కాక ఇంకా సరిపోకపోవడం వల్ల కవర్స్లో ఇలా పెట్టాల్సి వస్తూ ఉంది. సో దానికోసమని ఇంకొకటి ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా వచ్చి క్లోజ్ చేసుకోవడానికి నీట్ ఒక సైడ్ పెట్టేసుకోవచ్చు. ఇది ఒకటి వైపర్ తీసుకున్నాను. కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏమన్నా వాటర్ పడినప్పుడు అలాంటప్పుడు ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవడం కోసమని ఇది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్లో ఉన్న మెటీరియల్ సిలికాన్తో మేడ్ చేయబడింది. గ్రిప్పు చాలా బాగుంటుంది, దీనివల్ల వాటర్ అంతా కూడా
నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఇది కిచెన్లో సింక్ క్లీన్ చేసుకోవడానికి తీసుకున్నానండి. ఇది పిజ్జా కట్టర్ అండి. పిజ్జా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా శాండ్విచెస్ ఇలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు ఈజీగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇది తీసుకున్నాను. ఇది రోల్ అవుతుంది ఇలా, సో ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇది పెడిక్యూర్ బ్రష్ అండి. పెడిక్యూర్ చేసుకోకపోయినా కూడా మనకు కాళ్ళు ఎక్కువ పగులుతూ ఉంటాయి కదా చలికాలం, అలా అలాంటప్పుడు కొంచెం రబ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. ఇక్కడ బ్రష్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక రఫ్గా ఉందండి సర్ఫేస్ అనేది. సో ఏదన్నా మనకు కాళ్ళు పగిలినప్పుడు పొట్టు పొట్టు అలా వస్తుంది కదా, అవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఇక్కడ ఒకటి రఫ్గా ఉంది, ఒక బ్రష్ వచ్చింది, తర్వాత ఇటు సైడ్ ఒక స్టోన్ లాంటిది వచ్చింది. మనం బాతింగ్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక రఫ్ సర్ఫేస్ లాగా వచ్చింది. ఇది జ్యూస్ స్ట్రైనర్ అండి. దీన్ని మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. జ్యూస్ స్ట్రెయిన్ చేయొచ్చు, తర్వాత ఏమైనా ఫ్లోర్స్ ఉంటాయి కదా పిండి, అలాంటివి జల్లెడలా పట్టుకోవచ్చు, లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ అలాంటివి వాష్ చేసుకోవచ్చు. ఇంకొకటి నేను ఏ పర్పస్తో తీసుకున్నానంటే పన్నీర్ ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుందనేసి తీసుకున్నాను. నార్మల్గా పన్నీర్ ప్రిపేర్ చేసేటప్పుడు వడగడతాం కదండి ఒక క్లాత్లో, అలా అలా కాకోకుండా ఇందులో అయితే కనుక ఈజీగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. ఇవి వచ్చేసి బ్లాక్ బ్యాగ్ క్లిప్స్. మనం ఏమన్నా కొంచెం సరుకులు ఉంటాయి కదా, ఒక కేజీ ప్యాకెట్ ఇలాంటివి, చిన్న హాఫ్ కేజీ ఇలాంటివి, సో అవి మనం పక్కన పెట్టేసినప్పుడు అవి కింద పడిపోతాయి అన్నమాట. ఎక్కడన్నా అవి కింద పడకుండా ఉండడానికి ఇవి క్లిప్స్ అన్నమాట. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. సైజెస్లో ఇచ్చారు, పెద్దవి అండ్ మీడియం సైజు, మీడియం సైజు, తర్వాత చిన్నవి, ఇలా సైజెస్ వైజ్ ఇచ్చారు. ఒక ప్యాకెట్లో వచ్చాయి ఇవి కూడా, నేను చూపిస్తాను. ఇలా పెట్టేస్తాను, గోధుమపిండి ఇలా ఓపెన్గా ఉంటుంది కదా, గోధుమపిండి ఇలా ఓపెన్గా ఉంటుంది కదా, సో దానికి ఇది కింద పడిపోకుండా ఉండడం కోసం ఇలా. ఇప్పుడు మనం ఎంతైతే కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఈ పెద్దది కానీ లేకపోతే చిన్నది కానీ మీడియం సైజ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ అలా ప్రెస్ చేయడమే, చూడండి ఈజీగా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, కింద పడిపోతాయని భయం ఉండదు. ఇది హెయిర్ డై బ్రషెస్. సో ఇందులో బ్రషెస్ వచ్చాయి, కూంబ్ వచ్చింది, చిన్నవి ఏమన్నా జెంట్స్కి యూజ్ అయ్యేలాగా ఇది ఒక చిన్న బ్రష్ లాంటిది వచ్చింది. సో హెన్నా కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుందనే దాంతో తీసుకున్నాను. ఇది ఒకటి పెద్దది డబ్బా తీసుకున్నాను ప్లాస్టిక్ది. ఇది ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ ఇలాంటివి పెట్టడానికి రౌండ్ బాక్స్లో పెట్టేదాన్ని అనమాట. ఇలాంటి స్క్వేర్ బాక్సెస్ లేవు, స్క్వేర్ దాంట్లో ఏమైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది స్క్వేర్ బాక్సెస్లో రౌండ్ దాంట్లతో పోలిస్తే. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఏమైనా స్నాక్స్ కానీ అలాంటివి ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో అనేసి, బాగా పెద్దగానే వచ్చింది కొంచెం. సో ఏమైనా బిస్కెట్స్ ఇలాంటివి ఏమైనా స్నాక్స్ పెట్టుకోవడం కోసమని ఇది ఒక బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్సెస్ సెట్ తీసుకున్నానండి. ఇవి ఎందుకు తీసుకున్నానంటే స్పైస్ ర్యాక్ తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్. మనం ఏమన్నా పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ ఇలాచి చెక్క ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాం కదా, సో దానికోసం ఒక సపరేట్గా ర్యాక్ అనేది ఉంటే బాగుంటుంది అనేసి తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే అక్కడ లేదు స్పైస్ ర్యాక్, స్టీల్ది ఉందన్నమాట. అందులో చిన్న చిన్న డబ్బా చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి, సో అవి సరిపోదు అనేసి అనుకున్నాను. సో ఒక్కొక్కటి ఒక క్వాంటిటీలో ఉంటుంది కదా, క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే. రీజనబుల్ ప్రైస్కి క్వాలిటీ చాలా బాగుంది. ఇంకోటి స్పైస్ ర్యాక్ అని అన్నాను కదా, అది ఇది ఎలా పెట్టుకుందాం ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నానంటే, ఫస్ట్ ఒక ఆర్గనైజర్ బాక్స్. సో ఇందులో అన్నీ పెట్టేసుకొని నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నాను. సో ఆ పర్పస్తో
ఇది తీసుకున్నాను. ఇది ఒక స్పైస్ ర్యాక్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. నాకు స్పైసెస్ అన్ని ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇవి మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్ తీసుకున్నాను రెండు. ఒకటి మ్యాట్, ఒకటి తీసుకున్నాను. ఆనియన్స్, పొటాటోస్ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి ఒక స్టాండ్ లాంటిది తీసుకున్నాను. ఈ విధంగా 3 baskets వచ్చాయండి. వీటిని స్టాండ్ నుంచి తీసేసి వాష్ చేసుకోవచ్చండి. ఈ విధంగా స్టాండ్లోకి పెట్టేసి మళ్ళీ వాష్ చేసుకోవచ్చు తీసేసి. స్పూన్స్ అలాంటివి పెట్టుకోవడానికి తీసుకున్నాను కిచెన్లోకి. పార్టిషన్స్ కూడా ఇచ్చారు. ఇంకొకటి, ఏమైనా కిచెన్ ఆర్గనైజర్స్ కానీ ఏమైనా ఇలాంటివి తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకోవాలంటే డీమార్ట్ ఇలాంటివి కొన్ని మంచి ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడ తీసుకోవడం వల్ల యూజ్ అవుతుంది, మనీ అనేది సేవ్ అవుతుంది. సో ఎవరైనా ఫ్యామిలీ పెట్టాలనుకున్నప్పుడు కానీ అలాంటివి కొంచెం ఒక లిస్ట్ లాగా రాసుకొని తీసుకోవడం వల్ల అలాంటి ప్లేసెస్లో తక్కువ పడతాయి, కొంచెము క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో అలా ట్రై చేయండి. ఇంకా మ్యాట్స్, డోర్ మ్యాట్స్ కానీ, కర్టన్స్ కానీ, బెడ్ కవర్స్ కానీ, బెడ్షీట్స్ కానీ అలాంటివన్నీ మంచి క్వాలిటీతో బాగుంటాయి, అవి చూసి తీసుకోవాలి మనము. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, దానివల్ల నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను.